తెలంగాణ సీఎం బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్ నియోజకవర్గాన్ని వీడి కామారెడ్డి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి, గజ్వేల్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం కాగా, మరొకటి కామారెడ్డిలో పోటీ చేయటం ద్వారా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభావం పెరుగుతుందని భావించటమే. గజ్వేల్ నుంచి 2014-18లో కేసీఆర్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఏడాది చివరిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టాలని భావించారు. నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో అంతర్గత సర్వే చేయించుకున్నారు. ఈ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. కేసీఆర్ కు పరిస్థితులు అనుకూలంగా లేవు, స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాంటిది మళ్లీ గజ్వేల్ నుండి పోటీ చేస్తే ఓడిపోయే అవకాశం ఉంది. ఇదే జరిగితే కేసీఆర్ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుంది. పార్టీ అధ్యక్షుడు సీఎం అయ్యుండి ఓడిపోవటం అంటే మామూలు విషయం కాదు. అందుకే అక్కడి నుంచి పోటీ చేయకుండా మరో నియోజకవర్గాన్ని ఎంచుకునేందుకు సిద్ధమయ్యారు. దీనిపై కూడా సర్వేను నిర్వహించుకున్నారు. గతంలో సిద్దిపేట నుంచే కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983 నుంచి 2004 వరకు వరుసగా అన్ని ఎన్నికల్లోనూ సిద్దిపేట నుంచే పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత కరీంనగర్ నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేసి గెలిచారు. చివరకు గజ్వేల్ నియోజకవర్గానికి మారారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు అచ్చొచ్చిన సిద్దిపేట నుంచి తిరిగి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అని కూడా పరిశీలించారు. దీనిపై సర్వే కూడా చేయించుకున్నారు. అక్కడ ప్రస్తుత మంత్రి మేనల్లుడు హరీష్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. కేసీఆర్ అక్కడి నుంచి పోటీ చేస్తే హరీష్ రావుకు ఇబ్బంది, అలాగే పార్టీ నుంచి ప్రతిపక్షాల నుంచి భిన్న వాదనలు రావచ్చు. అందుకే సిద్దిపేట నుంచి పోటీ చేయాలనే ఆలోచన విరమించుకున్నారు. దీంతో పాటు రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ఉన్న దుబ్బాక నుంచి కూడా పోటీ చేయాలని ఆలోచించి సర్వే నిర్వహించారు. అక్కడ పరిస్థితులు పూర్తి సానుకూలంగా లేవని సర్వేలో తేలింది. దీంతో కామారెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. అక్కడి నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలో తేలడంతో కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కామారెడ్డి నుంచి పోటీ వెనుక మరో వ్యూహం కూడా ఉంది. ఉత్తర తెలంగాణలో కామారెడ్డి నియోజకవర్గం ఉంది. ఇక్కడ పోటీ చేయడం వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలపై ఆ ప్రభావం ఉంటుంది. మోదీ వారణాసిలో పోటీ చేయటం వల్ల యూపీలో అత్యధిక సీట్లు గెలుచుకుంది. ఇదే తరహా ప్లాన్ ను బీఆర్ఎస్ అమలు చేయబోతోంది. దీనికి అనుగుణంగా కేటీఆర్ ఇక్కడి వ్యవహారాలపై ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది.